బాగున్నారా తల్లి? ఏంది అందరు దూరం దూరం పాటిస్తున్నారా? అందరు కూడా ఈ లాక్డౌన్ ఉంది, ఈ పరిస్థితులు బాగాలేవు, ఈ రోగం అనేది వచ్చింది కాబట్టి మీ అందరు కూడా కొంచెం దూరం పాటిస్తూ చెప్పిన నియమాలు ఇదిగో ఇట్లా మాస్క్ కానీ ముక్కుకి అడ్డం పెట్టుకుని ఎట్టయినా మిరప తోటలో మంటుంటారు మీరు ఎట్టయినా పెట్టుకుంటారు. మీకు చెప్పే పని లేదు, మీకు అది రానుకూడరాదు. ఎందుకంటే ఈ ఘాటుకి తప్పదు, కానీ బయట కూడా ఇళ్ల కాడ కూడా అమ్మా ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడ పోని బయటికి పోని ఇంకోటి దగ్గర పోని కొన్ని నియమాలు ఉన్నాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. బయట అటు ఇటు తిరగాలన్నా రావాలన్నా పోవాలన్నా కానీ కొద్ది రోజులైతే ఇవన్నీ కూడా మినహాయిస్తారు. ఆ తర్వాత ఇంకో 10 రోజులైతే మొత్తానికి మనము ఈ కరోనా ఈ వ్యాధిని మన రాష్ట్రము మన దేశం జయించిన అవుతాం. కాబట్టి మీరు కూడా ఇటు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జాగ్రత్త జగనన్న అందరికి తోడుగా ఉండి ఏ ఒక్కరు కూడా కష్టం రాకుండా ప్రతి కుటుంబాన్ని పట్టించుకుని ఏ ఒక్కరిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు ఇంత విపత్తును కూడా ఎదుర్కొంటున్నాం మనం. కాకపోతే ఏం చేసేవాళ్ళము, ఎవరు ఆలకిస్తారు చెప్పండి? కాబట్టి మీ అందరూ కూడా మీరు ఇంకా చేయవలసింది ఒకటే, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ 10-20 రోజులు జాగ్రత్తలు పాటించి పిల్లలకు చెప్పుకుంటా ఉంటే బయట ఎటుపోయినా చేసినా గానీ నియమాలన్నీ పాటించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, సరేనమ్మా? కాబట్టి ఒక్కటే అన్నా మళ్ళా చెప్తున్నా, రైతన్నే రాజు అనేది వైఎస్ఆర్ గారి లక్ష్యము, రైతన్న రాజుగా బతకాలి అని చెప్పి జగనన్న లక్ష్యము. కాబట్టి ఏ రైతు కూడా ఆపదలో ఉన్నా వాళ్ళని ఆదుకోవడానికే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడూ లేని అంత ఆనందంగా నేను రైతుని అని చెప్పి మేము పొలం పనికి వెళ్తున్నాం అన్నా గానీ ఆ ఆనందం మీ కళ్ళలో కనబడుతుంది. జగన్ గారు ఉన్నంతసేపు మనకి ఏ కష్టం ఉండదు, ఏ కష్టం మనం ఏం చేయలేదు. ఓకేనా? ఇరా అమ్మ కూడా వచ్చిందా? అమ్మకు వచ్చిందా? నాన్నకు వచ్చిందా? మీకే వచ్చిందా? ఎవరిచ్చారు? జగనన్న ఇచ్చాడా నీకు? ఏమో నీకు వచ్చిందా? చూడు ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చాడు? బడికి వెళ్ళి బాగా చదువుకోమని చెప్పి భోజనం కూడా స్కూల్లో బాగా పెడుతున్నారు కదా, అది దెబ్బలో కవర్ దెబ్బతో అవునా? ఓకే తల్లి, జాగ్రత్త. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందుకే మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.